హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజ్జీ ఛానల్ సో ఈ వ్లాగ్ ఏంటంటే జగన్నాథ్ టెంపుల్ అట్ బొల్లారం అండి నేను ఆల్రెడీ నిన్న ఒక టెంపుల్ బద్రీనాథ్ టెంపుల్ది నేను బ్లాగ్ చేసి అప్లోడ్ చేశాను కదండి మేడ్చెల్ వెళ్ళా కదా సో అది వెళ్ళి వస్తుంటే ఓఆర్ఆర్లో బొల్లారం ఈ ఓఆర్ఆర్ మీద కనిపిస్తూనే ఉంటుంది ఈ టెంపుల్ నేను చాలాసార్లు వెళ్దాం అనుకున్నాను వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో ఇవాళ ఎలాగో వచ్చాం కాబట్టి ఇటువైపు సో తప్పకుండా ఈ టెంపుల్ని దర్శనం చేసుకునే వెళ్దాం అనుకున్నాను ఇది ఎగ్జిట్ నెంబర్ ఫోర్ అండి బొల్లారం నుంచి మనకి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ నుంచి దిగాక మనము కొంచెం ముందుకు రావాలి ఒక కిలోమీటర్ ముందుకు వస్తే అది వెనక్కి రావాలి వెనక్కి వస్తే మీకు సర్వీస్ రోడ్ నుంచి ఈ టెంపుల్ ఉంటుంది జగన్నాథ్ టెంపుల్ అండి చాలా చాలా పెద్ద టెంపుల్ ఇంకా కొన్ని చిన్న చిన్న సైడ్లో ఇంకా టెంపుల్స్ అన్ని చాలా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి అన్నమాట చూడండి కొన్ని కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి సో మొత్తానికైతే ఈ టెంపుల్ని కూడా నేను ఒక వన్ ఇయర్ నుంచి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను ఎప్పటికప్పుడు టైం కుదరక వెళ్ళలేదన్నమాట సో మొన్ననే మనకి జగన్నాథ్ స్వామిది రథయాత్ర జరిగింది కదండీ సో మా కమ్యూనిటీలో కూడా చాలా అంగరంగ వైభవంగా రెండుసార్లు జగన్నాథ యాత్ర చేశారనమాట సో ఆ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేసేస్తాను అది కూడా ఎడిట్ ఎడిటింగ్ ఒక్కడే బాకీ ఉందన్నమాట అండ్ బద్రీనాథ్ టెంపుల్లో ఒక వ్లాగ్కి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి బోల్ అని వ్యూస్ వచ్చాయి సో అదే ఉత్సాహంతో ఈ వ్లాగ్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ జగన్నాథ్ టెంపుల్ బొల్లారం అనమాట సో జగన్నాథ్ టెంపుల్ మనకి జూబ్లీ ఉంది అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే ఉందన్నమాట ఇంత పెద్ద టెంపుల్ చాలా 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 బాగుందండి అసలు లోపలైతే ఎంత అద్భుతంగా ఉందో కార్వింగ్ అయితే అసలు అంత బాగా డిజైన్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట మీ టెంపుల్ లోపల ప్రతి మూల ఏ గోడ చూసినా మీకు మంచి ఆర్ట్ ఆర్ట్ అసలు ఎంత బాగుంచడండి అసలు కలర్ఫుల్గా చాలా అద్భుతంగా చాలా చాలా బాగుంది అసలు ఒక ప్రశాంతతనిచ్చింది సో ఇదే అన్నమాట జగన్నాథ్ టెంపుల్ ఇంతకుముందు పాత విగ్రహాలు ఉండేవంటండి వాటిని మన రథయాత్ర కన్నా ముందే వాటిని తీసేసి కొత్త విగ్రహాలు పెట్టారంటండి సిస్ట్ అయితే ఇక్కడ వచ్చిన అందరికీ తీర్థం ఇచ్చాక ఆ రెండు కర్రలు నచ్చురండి వాటితో నెత్తిని మీద అనమాట నేను అడిగాను అనమాట స్వామి ఏంటి అది ఎందుకు అలా చేస్తున్నారు అంటే అది పాపదండ అంటారమ్మా దానివల్ల మీరు చేసిన పాపాలు పోతాయని దాంతో అలా తల మీద అలా ఒకసారి అంటాము అని చెప్పారనమాట సో అదండి ఈ గుళ్ళో కూడా చక్కగా ఒకే రోజు తొలి ఏకాదశి రోజు మా గుళ్ళో అండ్ మా గుళ్ళో కూడా అలంకరణ చాలా అద్భుతం చేశాడు తులసి తులసాకులతో తులసి మాలలతోటి అలాగే బద్రీనాథ్ టెంపుల్ దర్శనము అలాగే జగన్నాథ స్వామి దర్శనము చాలా అద్భుతంగా జరిగింది నాకైతే చాలా ఆనందం వేసింది ఆయన చెప్పాను కదా గుడి చుట్టూ చాలా జరుగుతున్నాయి ఇంకా చిన్న చిన్నవి అనేసి ఒకటి వినాయకుడి గుడి ఇదేమో లక్ష్మీదేవి గుడి ఒకటి దుర్గాదేవి గుడి ఒకటి ఆంజనేయ స్వామి గుడి అలా మొత్తం గుడికి నాలుగు వైపులా గుళ్ళు ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ ఇంకా ఉన్నాయి కదా వీటన్నిటిని మళ్ళీ కట్టి మొత్తం నిర్మాణం చేసి ఆ విగ్రహాలు స్థాపించి వాటిని కూడా ప్రారంభిస్తారనమాట సో అది ఇంకా పనులు అవుతూ ఉన్నాయి అది కొంచెం సమయం తీసుకుంటే చూడండి దుర్గాదేవి గుడి ఆంజనేయ స్వామి గుడి అలా ఇంకా కొంచెం అయిపోయాక ఇంకా టెంపుల్ చాలా నీట్గా అవుతుందనమాట సో ఈలో మీరు కూడా ఎవరన్నా ఆ వేలో వెళ్తుంటే తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ బొల్లారంలోని స్వామి టెంపుల్ని తప్పకుండా దర్శించుకోండి సో ఇదండి ఇవాళ బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందానికి నచ్చి తప్పకుండా ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టూ మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సో ఇది శ్రీ శ్రీభూవ స్వామి మా కమ్యూనిటీలో టెంపుల్లోని స్వామి అలంకరణ అండి తులసి మాలలతో చాలా అద్భుతంగా అలంకరించారనమాట తొలి ఏకాదశి రోజు సో అవి మీతో కూడా షేర్ చేసుకుందామని ఇక్కడే చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను